హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫర్ బాబా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం సినీ పరిశ్రమలోనే అత్యున్నత అవార్డు అయినటువంటి ఆస్కార్ అవార్డ్స్ గురించి, దానికి సంబంధించినటువంటి విజేతల గురించి చూద్దాము. 92nd ఆస్కార్ అవార్డ్స్ విన్నర్స్, 92nd ఆస్కార్ అవార్డు విజేతల గురించి పూర్తి సమాచారాన్ని చూద్దాం. మొత్తంగా 24 కేటగిరీలలో ఇచ్చేటటువంటి ఈ యొక్క ఆస్కార్ అవార్డ్స్ గురించి ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ఆస్కార్ అవార్డ్స్కి ఈ యొక్క 24 కేటగిరీకి సంబంధించినటువంటి విజేతలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని చూద్దాము. అయితే ఈ యొక్క ఆస్కార్ అవార్డ్స్ మనకు 1929వ సంవత్సరం నుండి ప్రారంభం కావడం జరిగింది. ఈ యొక్క 1929వ సంవత్సరం నుండి ఇచ్చేటటువంటి ఈ యొక్క ఆస్కార్ అవార్డ్స్ను ప్రతి సంవత్సరం అంతకుముందు సంవత్సరం జరిగినటువంటి బెస్ట్ మూవీస్కి ఈ యొక్క అవార్డ్స్ అనేది ఇస్తూ వస్తున్నారు. అయితే 2019 సంవత్సరంలో రిలీజ్ అయినటువంటి బెస్ట్ మూవీస్కి ఈ యొక్క ఆస్కార్ అవార్డ్స్ని 2020 ఇస్తున్నారు. అయితే సినీ పరిశ్రమలోనే అత్యున్నత అవార్డు అయినటువంటి ఈ యొక్క ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం అనేది, వేడుక అనేది అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్నటువంటి డాల్బీ థియేటర్లో నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్నటువంటి డాల్బీ థియేటర్లోనే ఈ యొక్క అవార్డుల ప్రధానోత్సవ వేడుక అనేది నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా గత 2 ఈ యొక్క ఆస్కార్ వేడుకను హోస్ట్ లేకుండా నామినేషన్స్ మరియు విన్నర్స్ అనౌన్స్మెంట్స్తోనే నిర్వహిస్తూ వస్తున్నారు. సో ఈసారి కూడా అదేవిధంగా నిర్వహించడం జరిగింది, హోస్టు లేకుండానే. అదేవిధంగా ఈసారి ఆస్కార్లో ఏ దర్శకురాలి పేరు కానీ ఫీమేల్ డైరెక్టర్స్ తెరకెక్కించినటువంటి మూవీస్ కానీ నామినేట్ అనేది కాలేదు. సో దీంతో హాలీవుడ్ నటి అయినటువంటి నటాలీ ఫోరట్మ్యాన్ ఫీమేల్ డైరెక్టర్స్కు మద్దతు తెలుపుతూ ఒక వెరైటీ గౌన్లో ఆస్కార్ రెడ్ కార్పెట్పై సందడి చేయడం జరిగింది. ఎవరు? నటాలీ ఫోరట్మ్యాన్. ఎప్పటి నుండి ఈ యొక్క ఆస్కార్ అవార్డులను ఇస్తున్నారు? 1929 నుండి ఈ యొక్క ఆస్కార్ అవార్డులను ఇస్తున్నారు. మొత్తంగా 24 కేటగిరీలలో ఈ ఆస్కార్ అవార్డులను ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎప్పటి నుండి? 1929 నుండి. సో గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. సో అదేవిధంగా సో ఈ యొక్క 92వ ఆస్కార్ అవార్డులను ఎక్కువగా నామినేట్ అయినటువంటి చిత్రం వచ్చేసరికి జోకర్ మూవీ. సో మోస్ట్ నామినేటెడ్ మూవీ వచ్చేసరికి జోకర్. ఈ జోకర్ మూవీ మొత్తంగా 11 కేటగిరీలలో నామినేట్ కావడం జరిగింది. 11 కేటగిరీలో ఈ జోకర్ మూవీ నామినేట్ కావడం జరిగింది. అయితే ఎక్కువ ఆస్కార్ అవార్డులను పొందినటువంటి చిత్రం వచ్చేసరికి, మోస్ట్ అవార్డెడ్ మూవీ వచ్చేసరికి పారాసైట్ మూవీ. ఈ యొక్క పారాసైట్ మూవీ మొత్తంగా 4 కేటగిరీలలో అవార్డును సొంతం చేసుకోవడం జరిగింది. సో అవార్డు ఆ కేటగిరీస్ని చూసుకున్నట్లయితే, బెస్ట్ ఫిల్మ్ ఉత్తమ చిత్రం, బెస్ట్ డైరెక్టర్ ఉత్తమ దర్శకుడు, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా మొత్తంగా 4 కేటగిరీలలో ఈ యొక్క పారాసైట్ మూవీ అవార్డును, ఈ ఆస్కార్ అవార్డులను అందుకోవడం జరిగింది. అయితే ఉత్తమ చిత్రంగా ఎంపికైనటువంటి ఈ యొక్క పారాసైట్ మూవీ ధనిక పేద వర్గాల అంతరాయాల వల్ల ఎలాంటి దయనీయ పరిస్థితులు ఏర్పడ్డాయన్నటువంటి విషయాన్ని ఈ చిత్రం వినోదాత్మకంగా ఆవిష్కరించడం జరిగింది. సో దానితో ఈ యొక్క చిత్రానికి ఉత్తమ చిత్రంగా అవార్డు అనేది రావడం జరిగింది. సో ఫస్ట్ నాన్ ఇంగ్లీష్ మూవీ కూడా ఈ యొక్క చిత్రమే. సో ఫస్ట్ నాన్ ఇంగ్లీష్ మూవీ టు ఆస్కార్ అవార్డు తీసుకోవడానికి, ఫస్ట్ నాన్ ఇంగ్లీష్ మూవీ వచ్చేసరికి తీసుకున్నటువంటి ఫస్ట్ నాన్ ఇంగ్లీష్ మూవీ వచ్చేసరికి పారాసైట్ మూవీ. సో చాలా ఇంపార్టెంట్ బిట్టు, పారాసైట్ మూవీ మొదటి ఆంగ్లేయతర చిత్రము, ఆస్కార్ అవార్డు అందుకున్నటువంటి మొదటి ఆంగ్లేయతర చిత్రం పారాసైట్ మూవీ. సో ఇదే మూవీకి ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా కూడా అవార్డు అనేది రావడం జరిగింది. సో సౌత్ కొరియాకి చెందినటువంటి మూవీకి, ఈ యొక్క పారాసైట్ మూవీకి ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డు కూడా రావడం జరిగింది. ఇది కొరియన్ చిత్రము, దక్షిణ కొరియన్ లాంగ్వేజ్లో కూడా, కొరియన్ లాంగ్వేజ్లోనే ఉండడం జరుగుతుంది ఈ మూవీ. సో ఈ మూవీ తెరకెక్కించినటువంటి డైరెక్టర్ వచ్చేసరికి, డైరెక్టర్కి కూడా ఈ యొక్క అవార్డు అనేది రావడం జరిగింది. ఉత్తమ దర్శకునిగా ఈ యొక్క మూవీని డైరెక్ట్ చేసినటువంటి బాంగ్ జాన్ హోకి ఉత్తమ దర్శకుడు అవార్డు అనేది రావడం జరిగింది ఈ యొక్క పారాసైట్ మూవీకి దర్శకత్వం వహించినందుకు. సో ఆసియా నుండి తొలి ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ నామినేషన్స్ అందుకున్నటువంటి 5వ వ్యక్తి వచ్చేసరికి బాంగ్ జాన్ హో. 5వ వ్యక్తి, నామినేషన్స్ అందుకున్నటువంటి 5వ వ్యక్తి బాంగ్ జాన్ హో. అదేవిధంగా సౌత్ కొరియా నుండి తొలి దర్శకుడు వచ్చేసరికి బాంగ్ జాన్ హోనే. సౌత్ కొరియా నుండి తొలి దర్శకుడు, నామినేషన్స్ అందుకున్నటువంటి తొలి దర్శకుడు బాంగ్ జాన్ హో. అయితే ఆసియా నుండి ఉత్తమ దర్శకుడి అవార్డు, ఆసియా నుండి ఉత్తమ దర్శకుడి అవార్డు అందుకున్నటువంటి, ఆస్కార్ అవార్డు అందుకున్నటువంటి 2వ వ్యక్తి బాంగ్ జాన్ హో. సో ఈ విధంగా తనకు ఈ యొక్క ఆస్కార్ అవార్డులు అయితే రావడం జరిగింది. సో అదేవిధంగా ఉత్తమ స్క్రీన్ ప్లేలో కూడా తనకు ఒరిజినల్ స్క్రీన్ ప్లేలో
వాంగ్ జాన్ హోకు అవార్డు ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా హాన్ జిన్ ఓన్కు కూడా ఈ యొక్క ఆస్కార్ అవార్డు అనేది రావడం జరిగింది. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితలో సో ఈ యొక్క అవార్డు అనేది రావడం జరిగింది. మొత్తంగా బాంగ్ జాన్ హోకు 2 ఆస్కార్ అవార్డులు అనేది ఈ యొక్క 92 ఆస్కార్ అవార్డుల్లో 2 ఆస్కార్ అవార్డులు అనేవి రావడం జరిగింది. సో అదేవిధంగా ఉత్తమ నటుడు, సో ఉత్తమ నటుడు వచ్చేసరికి జాక్విన్ ఫోనిక్స్కి, జోకర్ మూవీలో నటించినటువంటి జాక్విన్ ఫోనిక్స్కి ఈ యొక్క ఉత్తమ నటుడు అవార్డు అనేది రావడం జరిగింది. ఉత్తమ నటుడు అవార్డు జాక్విన్ ఫోనిక్స్కి రావడం జరిగింది. ఉత్తమ నటుడు అవార్డు జాక్విన్ ఫోనిక్స్కి రావడం జరిగింది జోకర్ మూవీలో నటించినందుకు గాను. సో ఇంతకుముందు 3 సార్లు నామినేషన్స్లో, ఇంతకుముందు ఆస్కార్ నామినేషన్లో 3 సార్లు నామినేట్ అయినా కూడా సో తనకు ఉత్తమ నటుడు అవార్డు రాలేదు. కానీ ఈ సంవత్సరం జోకర్ మూవీలో నటించినందుకు గాను సో జాక్విన్ ఫోనిక్స్కి యొక్క ఉత్తమ నటుడు అవార్డు అనేది రావడం జరిగింది. సో ఈ యొక్క మూవీ డైరెక్టర్ ఎవరు అని చెప్పేసి కూడా అడిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి, సో ఈ యొక్క డైరెక్టర్ వచ్చేసరికి టాడ్ ఫిలిప్స్. జోకర్ మూవీ డైరెక్టర్ ఎవరు అంటే టాడ్ ఫిలిప్స్, చాలా ఇంపార్టెంట్ బిట్. సో అదేవిధంగా ఉత్తమ నటి ఎవరు అంటే రెనీ జెల్వేగర్కు యొక్క ఉత్తమ నటి, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అనేది రావడం జరిగింది. సో ఆమె నటించినటువంటి మూవీ వచ్చేసరికి జూడీ మూవీలో నటించినందుకు గాను రెనీ జెల్వేగర్కు ఉత్తమ నటి అవార్డు రావడం జరిగింది. సో ఈ యొక్క జూడీ మూవీ డైరెక్టర్ ఎవరు అంటే రాబర్ట్ గోల్డ్కు ఈ యొక్క అవార్డు అనేది రావడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ సహాయ నటుడు అవార్డు వచ్చేసరికి బ్రాడ్ పిట్కి రావడం జరిగింది. సో ఈ యొక్క బ్రాడ్ పిట్ వచ్చేసరికి వన్స్ అపాన్ ఏ టైమ్ అనేటువంటి మూవీలో సహాయ నటుడుగా నటించినటువంటి బ్రాడ్ పిట్కి యొక్క ఉత్తమ సహాయ నటుడు అవార్డు అనేది రావడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ సహాయ నటిగా బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఎవరు అంటే లారా డెర్న్. సో మ్యారేజ్ స్టోరీ అనేటువంటి మూవీలో నటించినటువంటి లారా డెర్న్కి ఉత్తమ సహాయ నటి అవార్డు అనేది రావడం జరిగింది. ఈ యొక్క ఆస్కార్ అవార్డును వారు పొందడం జరిగింది. సో అదేవిధంగా ఉత్తమ ఛాయాగ్రహణము, బెస్ట్ సినిమాటోగ్రఫీలో అవార్డు అందుకున్నటువంటిది 1917 మూవీ. సో మొత్తంగా 1917 మూవీకి 3 అవార్డ్స్ రావడం జరిగింది. సో అందులో ఒకటి ఉత్తమ ఛాయాగ్రహణం, బెస్ట్ సినిమాటోగ్రఫీగా రోజర్ డెకిన్స్కి ఈ యొక్క అవార్డు అనేది రావడం జరిగింది. రోజర్ డెకిన్స్కి ఉత్తమ సినిమాటోగ్రఫీగా యొక్క అవార్డు అనేది రావడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి 1917 మూవీకి రావడం జరిగింది. సో అందులో విజువల్ ఎఫెక్ట్స్ అందించినటువంటి గ్రేగ్ బట్లర్, విలామ్ రోచరిన్, డొమినిక్ టోహీకి యొక్క అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. ఇది కూడా 1917 మూవీనే. మరొక 1917 మూవీ ఉత్తమ సౌండ్ మిక్సింగ్లో కూడా 1917 మూవీకి అవార్డు అనేది రావడం జరిగింది. సో దానికి ఆ మూవీకి సౌండ్ మిక్సింగ్ అందించినటువంటి స్టూవర్ట్ విల్సన్, మార్క్ టేలర్స్కు యొక్క అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా పారాసైట్ మూవీ తర్వాత ఎక్కువ అవార్డులను గెలుచుకున్నటువంటి మూవీ ఏది అంటే 1917 మూవీ. ఈ యొక్క 1917 మూవీకి 3 ఆస్కార్ అవార్డ్స్ రావడం జరిగింది. అలాగే ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే మూవీకి, సో ఏ మూవీకి వచ్చిందంటే జోజో రాబిట్ మూవీకి రావడం జరిగింది. సో ఈ మూవీకి అడాప్టెడ్ స్క్రీన్ ప్లేను అందించినటువంటి టైకా విటిటీకి ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. టైకా విటిటీకి ఈ యొక్క అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్, ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ కేటగిరీలో అవార్డు అందుకున్నటువంటి మూవీ ఏది అంటే ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ మూవీ. సో ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ మూవీకి ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ అవార్డు అనేది రావడం జరిగింది. సో ఈ అవార్డు అందుకున్నది ఎవరు అంటే ఎడిటింగ్ చేసినటువంటి సో ఆండ్రూ బక్లాండ్, మైకెల్ కస్కర్కు ఈ యొక్క అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ అవార్డు అనేవి రావడం జరిగింది. అలాగే ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ అవార్డు వచ్చేసరికి ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ మూవీకే రావడం జరిగింది. సో ఆ ఎడిటింగ్ అందించినటువంటి సౌండ్ ఎడిటింగ్ అందించినటువంటి డొనాల్డ్ సిల్వెస్టర్కు ఈ యొక్క అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. సో మొత్తంగా 92 ఆస్కార్ అవార్డులో ఫెరారీ మూవీకి 2 ఆస్కార్ అవార్డ్స్ రావడం జరిగింది. సో అదేవిధంగా బెస్ట్ మ్యూజిక్,
బెస్ట్ మ్యూజిక్గా జోకర్ మూవీకి మ్యూజిక్ అందించినటువంటి హిల్దార్కు ఈ యొక్క అవార్డు అనేది రావడం జరిగింది. సో జోకర్ మూవీలో ఇచ్చినటువంటి ఈ యొక్క సంగీతం బెస్ట్ మ్యూజిక్ అవార్డుగా ఆస్కార్ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. సో ఈ యొక్క జోకర్ మూవీకి హిల్దార్కు ఈ యొక్క అవార్డు అనేది రావడం జరిగింది. సో మొత్తంగా ఈ యొక్క 92వ ఆస్కార్ అవార్డులో జోకర్ మూవీకి 2 అవార్డులు రావడం జరిగింది. బెస్ట్ యాక్టర్ అండ్ బెస్ట్ మ్యూజిక్గా ఈ యొక్క అవార్డ్స్ అయితే రావడం జరిగింది. సో అదేవిధంగా బెస్ట్ మ్యూజిక్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ మ్యూజిక్ ఒరిజినల్ సాంగ్ అనేటువంటి కేటగిరీలో ఐ ఆమ్ గోనా లవ్ మీ అనేటువంటి సాంగ్కి, రాకెట్ మ్యాన్లో ఉన్నటువంటి ఈ యొక్క సాంగ్కి బెస్ట్ మ్యూజిక్ ఒరిజినల్ సాంగ్ అవార్డు అనేది సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు అనేది రావడం జరిగింది. సో ఈ పాట పాడినటువంటి ఎల్టాన్ జాన్ బెర్నీ టౌపిన్కి ఈ యొక్క అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఎల్టాన్ జాన్ బెర్నీ టౌపిన్కి ఈ యొక్క అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 92వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ యానిమేటెడ్ చిత్రంగా టాయ్ స్టోరీకి ఈ యొక్క అవార్డు అనేది రావడం జరిగింది. టాయ్ స్టోరీ ఫోర్కు ఈ యొక్క ఆస్కార్ అవార్డు అనేది రావడం జరిగింది. ఉత్తమ యానిమేటెడ్ చిత్రము, ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం వచ్చేసరికి, ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం వచ్చేసరికి హెయిర్ లవ్, ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం హెయిర్ లవ్. సో యానిమేటెడ్ చిత్రం టాయ్ స్టోరీ, షార్ట్ ఫిలిం వచ్చేసరికి హెయిర్ లవ్. సో ఈ విధంగా ఈ మూవీస్కి ఆస్కార్ అవార్డులు అనేవి రావడం జరిగింది. సో అదేవిధంగా ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్లో వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్లో ప్రొడక్షన్ డిజైన్ అందించినటువంటి బార్బరా లింగ్ నాన్సీ హైక్కు యొక్క ప్రొడక్షన్ డిజైన్కి సంబంధించి ఆస్కార్ అవార్డ్స్ రావడం జరిగింది. అలాగే ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ కేటగిరీలో లిటిల్ ఉమెన్ మూవీకి కాస్ట్యూమ్ డిజైన్ అందించినటువంటి జాక్వలైన్ డురన్కు ఈ యొక్క అవార్డు అనేది, ఆస్కార్ అవార్డు అనేది కాస్ట్యూమ్ డిజైన్, ఉత్తమ కాస్ట్యూమ్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ కేటగిరీలో అవార్డు అనేది రావడం జరిగింది జాక్వలైన్ డురన్. అలాగే 92వ ఆస్కార్ అవార్డులో ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్, సో బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ కేటగిరీలో బాంబ్సెల్ మూవీకి హెయిర్ స్టైల్ అండ్ మేకప్ అందించినటువంటి కజుహీరో అన్నే మోర్గాన్, వివియన్ బేకర్లకు ఈ యొక్క అవార్డు అనేది రావడం జరిగింది. కజుహీరో అన్నే మోర్గాన్, వివియన్ బేకర్. ఉత్తమ డాక్యుమెంటరీ కేటగిరీలో అవార్డు అందుకున్నటువంటి చిత్రం ఏది అంటే, డాక్యుమెంటరీని అందుకున్నటువంటి ఆస్కార్ అవార్డు అందుకున్నది అమెరికన్ ఫ్యాక్టరీకి ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు అనేది రావడం జరిగింది. ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు అమెరికన్ ఫ్యాక్టరీకి రావడం జరిగింది. సో అదేవిధంగా ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం, ఇక్కడ షార్ట్ ఫిలిం, ఈ యొక్క షార్ట్ ఫిలిం ఏదంటే లర్నింగ్ టు స్కేట్బోర్డ్ ఇన్ ఏ వార్ జోన్ ఇఫ్ యు ఆర్ ఏ గర్ల్ అనేటువంటి షార్ట్ ఫిలింకి, డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింకి ఈ యొక్క ఆస్కార్ అవార్డు అనేది రావడం జరిగింది. లర్నింగ్ టు స్కేట్బోర్డ్ ఇన్ ఏ వార్ జోన్ ఇఫ్ యు ఆర్ ఏ గర్ల్ అనేటువంటి షార్ట్ ఫిలింకి, డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింకి ఆస్కార్ అవార్డు అనేది రావడం జరిగింది. అలాగే ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం, ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలింకి, లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలింకి, షార్ట్ ఫిలిం కేటగిరీలో ద నైబర్స్ విండో మూవీకి, ఈ యొక్క షార్ట్ ఫిలిం మూవీకి ఆస్కార్ అవార్డు అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా అన్ని కేటగిరీస్కి సంబంధించినటువంటి 24 కేటగిరీస్కి సంబంధించినటువంటి ఆస్కార్ అవార్డులకు సంబంధించినటువంటి విజేతల గురించి మనం తెలుసుకున్నాము. సో ఇటువంటి లేటెస్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండడానికి మన టెక్ ఫర్ బాబా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. తద్వారా మనం చేసేటటువంటి లేటెస్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.